అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అంటూ అరవసాగింది. తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క. మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళుతున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది. జింకను చూడగానే అనుకుంది నీళ్లల్లో ఉన్న నక్క. జింక బావిలో ఉన్న నక్కని చూస్తూ బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది. అని తెలివిగా చెప్పింది నక్క. అవును నిజమా అని అడిగింది జింక. కావాలంటే నువ్వు దిగి చూడు, అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడూ తాగి ఉండవు అంది నక్క. అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది. అని ఐడియా ఇచ్చింది నక్క. సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది. నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది. తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది. అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క. మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది. కాని ఏం లాభం, పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది. అందుకే పెద్దలు చెబుతారు, అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని.